పాత నిబంధనలో ముఖ్యమైన అంశాలు అనే విషయాలు మీద ధ్యానించుకొస్తున్నాం. ఇవాళ మనం ధ్యానించబోయేది ఏంటంటే అందులో ద ఫ్లైట్ ఆఫ్ యాకోబు అనే విషయాన్ని ఇవాళ మనం ధ్యానిస్తాం. అంటే యాకోబు గారు పారిపోవుట అనే విషయం మీద మనం ధ్యానిస్తాం. దీన్ని రెండు భాగాలుగా మనం ధ్యానిస్తాం. ఒకటి యాకోబు గారు గురించిన వివరణ మనం తెలుసుకుంటాం. ఆ తర్వాత బైబిల్ గ్రంథం దీని గురించి ఏం చెప్తుంది అనే విషయాలు మనం ధ్యానిస్తాం. ఈ విషయాలు మనం ధ్యానించడానికి ముందుగా దీనికి అనుబంధంగా ఒక వీడియో తయారు చేసాం. ఆ వీడియో మీరు చూసిన తర్వాత దానిలో విషయాలన్నీ కూడా మనం వివరంగా ధ్యానిద్దాం. నాకు ఆకలిగా ఉన్నది, నాకు కొంచెం ఇమ్ము. లేదు, ఇది గ్రాహము బిడ్డ కోసం. నువ్వు నాశనం మగుతువు, మన తెగలోని అందరికీ సరిపో మాంసం తెచ్చినాను, నాకు కొంత ఇవ్వడం కుదరదా? ఇది గ్రాహము బిడ్డ కోసం అన్నాను. మా ఇద్దరికి సరిపడినంత ఉన్నది. నీ గురించి మాత్రమే ఆలోచించరాదు, వేచి ఉండు. నన్ను మూర్ఖుడిని అనుకుంటున్నావు అంతే కదా? కాదు, కానీ నీవు చాలా అశ్రద్ధగా ఉన్నావు. నీవు పెద్దవానివి. మొదట పుట్టినది ఎందుకు? దాని అర్థం ఏమి? మా తండ్రి మాకు వదిలిన ఆస్తిలో కొంచెం అధికముగా ఉన్నదా? నీకు వారసత్వం అంటే అంత చులకనైపోయిందా? నీకు అంత ఆకలిగా ఉంటే అది నాకివ్వు. దానికి బదులుగా ఈ భోజనాన్ని తీసుకుని వెళ్ళు. సరే, కానీ అదంత తేలిక కాదు. ఒట్టేయి. ఒట్టు దేనికి? ఈ భోజనానికి బదులుగా నీ వారసత్వాన్ని నాకు ఇస్తానని. ఏమిటి? ప్రమాణం చేయి. సరే సరే, నేను ప్రమాణం చేస్తున్నాను. ఇప్పుడు నేను తినొచ్చా? నీవు అబ్రహం యొక్క దేవుని మీద ప్రమాణం చేసిన తర్వాత. నేను అబ్రహం దేవుని ఎదుట ప్రమాణం చేయుచున్నాను, ఈ ఆహారమునకు బదులుగా నేను వారసత్వం ఇచ్చుచున్నాను. నా మొదటి కుమారుడు అనే హక్కును నా సోదరుడు నేను జాకోబుకి ఇస్తున్నాను. మనం చూసిన దాని ప్రకారంగా మొట్టమొదటిగా యాకోబు గారి గురించిన కొన్ని విషయాలు, యాకోబు అంటే ఏమిటి, ఆయనకి సంబంధించిన కొన్ని విషయాలు మనం ధ్యానిద్దాం. మొట్టమొదటిగా మనం యాకోబు గురించి ఆలోచన చేస్తే యాకోబు అనే మాటకి అర్థం ఏంటంటే మోసగాడు. యాకోబు గారికి ప్రవక్త అనే బిరుదు కూడా ఉంది. ముఖ్యంగా ఇస్లామిక్ గ్రంథాల్లో ఆయన్ని గొప్ప ప్రవక్తగా వాళ్ళు రాశారు. దాని వివరణ లాస్ట్లో ధ్యానిస్తాం. దేవునితో ఆయన పెనుగులాడడం వలన ఇస్రాయేలు అనే పేరు ఆయనకి వచ్చింది. ఇస్రాయేలు అనే మాటకు అర్థం ఏంటంటే దేవునితో పెనుగులాడినవాడు. ఇవాళ ఆ పేరు మీద దేవుని ప్రజలైన ఇస్రాయేలులందరూ పిలవబడుతున్నారు. ఇంకొక పేరు కూడా ఉంది దానికి, ఏంటంటే ఫెనూయేలు అనే పేరు కూడా ఉంది. ఫెనూయేలు అనే మాటకు అర్థం ఏంటంటే దేవుణ్ణి ముఖాముఖిగా చూసినవాడు, ముఖాముఖిగా చూసినవాడు ఫెనూయేలు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు వీళ్ళు ఇస్రాయేలు యొక్క పితరులు, ప్రాముఖ్యమైన వారు. అబ్రహాము కూడా పేరు మార్పిడి జరిగింది. అబ్రహాము అబ్రహాముగా మార్చబడ్డాడు. ఈయన పేరు యాకోబు, ఇస్రాయేలు, ఫెనూయేలు. ఇస్సాకు గారి పేరు మాత్రం మార్చబడలేదు, ఒకే పేరుతోనే ఆయన పిలువబడ్డాడు. ముగ్గురులో ఇస్సాకు అన్న ఆయన చాలా ప్రత్యేకింపబడిన వారు, గతంలో ధ్యానించాడు. యాకోబు గారి దగ్గరికి వచ్చేసరికి యాకోబు గారికి నలుగురు భార్యలు, ఇస్సాకు గారికి ఒకే భార్య, అబ్రహాం గారికి కూడా బహుభార్యత్వం ఉంది. ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే యాకోబు గారికి లేయా, రాచెల్, రాహెల్ వారి దాసులు కూడా వీళ్ళకి ఈయనకి భార్యలే. మొత్తం నలుగురు భార్యలు, 12 మంది కుమారులు. ఆ 12 మంది కుమారులే ఇస్రాయేలుల యొక్క గోత్రాలు, 12 గోత్రాలు. ఒకే ఒక కుమార్తె, ఆమె పేరు దీనా.
దీనాకి కొంత చరిత్ర ఉంటుంది. దీనా విషయంలో జరిగిన తొందరపాట్ల వల్ల ఆ అన్నదమ్ములు వెళ్ళి ఒక దేశంలో ఉన్న మగవాళ్ళందరినీ చంపేస్తారు. సో కూతురు దీనా. అయితే మరి ఈ యొక్క ముగ్గురు పితరులకి కూడా ప్రాధాన్యతలు ఉన్నాయి, మూడు ప్రాధాన్యతలు ఉన్నాయి. 147 సంవత్సరాలు ఈయన జీవించాడు, 147 ఇయర్స్. అందులో 130 సంవత్సరాలు యాత్రలు చేశాడు. యాత్రలు చేయడం అంటే 17వ సంవత్సరంలోనే ఇల్లు వదిలిసి పారిపోయాడు. కారణం ఏంటంటే అన్నయ్యని మోసం చేసినప్పుడు, ఏషో ఆయన చంపాలని ప్రయత్నాలు చేసినప్పుడు తన తల్లి చెప్తుంది ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోరా అని. తండ్రి కూడా ఈయనకి సూచనలు ఇస్తాడు సాగ్ గారు, ఏంటంటే నువ్వు వెళ్ళి నీ మేనమామ కుమార్తెను వివాహం చేసుకోరా అని తండ్రి కూడా సూచనలు ఇస్తాడు. అయితే ఈ యొక్క యాకోబు గారి గురించి మనం ఆలోచన చేస్తే, ఆయన పారిపోతున్న సమయాల్లో ఆయనకి ఒక దర్శనం కలుగుతుంది. అదే ఇప్పుడు మీరు వీడియోలో చూశారు, ఆ యొక్క పరలోకానికి నిచ్చిన ఆ దేవదూతల పైకి వెళ్ళి రావడం, ఆ దర్శనం, ఆ దర్శనంలో మరలా దేవుడు ఆయనతో మాట్లాడడం, తన తాతగారికి ఏ యొక్క వాగ్దానం ఇచ్చాడు అండ్ అబ్రహాంకి ఏ వాగ్దానం ఇచ్చాడు దేవుడు, ఆ వాగ్దానాన్ని మరల అక్కడ రిపీట్ చేస్తాడు యాకోబు గారి దగ్గర. అయితే యాకోబు గారు మరలా తిరిగి ఆయన కానానికి వెళ్ళే ఆ దినాల్లో వాళ్ళందరినీ కూడా, ప్రజలందరినీ కూడా పంపించి ఆయన అక్కడ ఉండిపోయి అక్కడ దేవునితో పెనుగులాడతాడు. అదే ఇప్పుడు మనం వీడియోలో చూసాం. అప్పుడే ఆయనకి ఇశ్రాయేల్ అనే పేరు కూడా పెట్టబడుతుంది. ఫెనుయేల్ అనేది దేవుడు ఆయనకి ఇచ్చాడు. ఎందు గురించి అంటే అక్కడ మాట వాడాడు, ఐ హావ్ సీన్ గాడ్ ఫేస్ టు ఫేస్, దేవుణ్ణి ముఖాముఖిగా చూసేను అని అంటాడు. యాకోబు గారు ఐగుప్తు దేశానికి వెళ్ళడం, యోసేపు గారు అన్నదమ్ముల ద్వారా ఆ యొక్క అమ్మబడ్డాడు, వాళ్ళు తీసుకెళ్ళి ఆ పోతీఫర్ ఇంట్లో పెట్టడం, అక్కడి నుంచి యోసేపు ఆయన జైలుకి వెళ్ళడం, జైలు నుంచి ప్రధానమంత్రి అవడం, ఇన్ని జరిగిన తర్వాత ఇవన్నీ 17 సంవత్సరాలు టైం తీసుకునే ఇవన్నీ కూడా. ఈ 17 సంవత్సరాలు అయ్యేసరికి వీళ్ళు జీవిస్తున్న ప్రదేశంలో కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు వాళ్ళు ధాన్యం గురించి అన్నదమ్ములు ఐగుప్తుకి వెళ్ళడం, ఐగుప్తులో ధాన్యం ఉండడానికి కారణం ఏంటంటే యోసేపు అనేవాడే ఆ కలలు భావాలు చెప్పి వాళ్ళకి ధాన్యం ఉండడమే కాకుండా ఇతరులకు సహాయం చేసేటంతటి ధాన్యాన్ని కొట్టల్లో వేయిస్తాడు. మరి అలాగే అన్నదమ్ములు వెళ్ళడం, అన్నదమ్ములు వెళ్ళిన తర్వాత యోసేపు వారిని తెలుసుకోవడం, యోసేపు వారిని బయలుపరుచుకొని తన తండ్రిని వాళ్ళందరిని అక్కడ తీసుకొని రావడం, మొత్తం అందరూ కూడా అక్కడికి వలస వెళ్ళిపోతారు. అందరూ వెళ్ళిపోయినప్పుడు అక్కడ ఒక ఐగుప్తు దేశంలో ఇస్రాయేలీల కాలనీ ఒకటి ఏర్పాటు చేసుకుంటారు. చాలా అత్యధికంగా వాళ్ళు గౌరవించబడతారు. కారణం ఏంటంటే పరువు తర్వాత అటువంటి స్థానం యోసేపు గారు, అంటే యోసేపు ఒక మాట చెప్తే వాళ్ళ ఐగుప్తులో ఫరో చెప్పినట్లే అటువంటి అధికారం ఆయనకి ఇవ్వబడ్డది. కనుక యాకోబు వారి సంతతి అంతా అక్కడికి వచ్చినప్పుడు ఫరో మొదలుకొని ఆ ఐగుప్తులో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు అత్యధికంగా గౌరవించారు. కారణం ఏంటంటే యోసేపుని బట్టి వాళ్ళు ఇలా జీవనం సాగిస్తున్నారు. అక్కడ జీవనం సాగిస్తున్న సమయంలో ఒకరోజు యోసేపుని యాకోబు పిలుస్తాడు. పిలిచి, అరే నాయన, నేను చనిపోయేలాగున్నాను, నేను చనిపోతే మాత్రం నన్ను ఐగుప్తులో సమాధి చేయకూడదు. నువ్వు నా పితరులు ఎక్కడ సమాధి చేయబడ్డారో, నా తండ్రి ఇస్సాకు, నా తాత అబ్రహాం ఎక్కడ సమాధి చేయబడ్డాడో ఆ పితరుల సమాధి భూమిలోనే నన్ను సమాధి చేయాలని చెప్తాడు. యోసేపు దాన్ని అంగీకరిస్తాడు. యాకోబు యోసేపును బహుగా ప్రేమించినవాడు. యాకోబు ప్రేమించిన వాళ్ళు
యోసేపు, ఆఖరవాడైన బెంజామిన్. యాకోబు గారు ఈ జీవితం మనం ఆలోచన చేస్తే చాలా కష్టాలు పడ్డాడు. యాకోబు అనే పేరుకి ఏం చేసి మోసగాడు అని చెప్పాం. ముందు ఎవరిని మోసం చేశాడు? అన్నీనే మోసం చేశాడు. ఇంకా అక్కడి నుంచి అనేకమైన మోసాలు, ఒక మోసం కాదు అనేకమైన మోసాలు. మావి గారిని మోసం చేస్తాడు, ఒక కూతురు నుంచి పెళ్ళిచ్చేస్తే రెండో కూతురు గురించి మళ్ళీ మోసం చేస్తాడు. అంటే మోసగారి జీవితంలోనే జీవిస్తాడు. ఇక్కడ లేదంటే గమనించాలి ఏంటంటే, మనుషుడు దేవుడు వెక్కిరించబడడు, నువ్వేది విత్తుతావో అదే కోస్తావు. యాకోబు గురించి నేను ఆలోచన చేసినప్పుడు అసలు ఈయనకి మోసకరమైన ఆలోచనలు ఎందుకు వచ్చాయో అని నేను అనుకున్నాను. ఈ మోసాలు చేయడం వల్ల ఆయనకి జరిగింది ఏంటండి, తన కుమార్తెను అనేవాడిని చెరిపిస్తారు దీనాని. అది చెరిపిస్తున్నప్పుడు ఇస్రాయేలీలు చాలా రోషం కలిగిన వారు. వాడు వచ్చి మళ్ళీ అడుగుతాడు, దీనా నేను పెళ్లి చేసుకుంటాను ఆడు వాళ్ళ నాన్న వచ్చి. అప్పుడు వాళ్ళ అన్నీ ఏం చేస్తారంటే, వాళ్ళు కపటంగా మాట చెప్తారు, మీరందరూ సున్నతి చేసుకుంటే మాకు అభ్యంతరం లేదు, మా చెల్లిని ఇచ్చి నీకు పెళ్లి చేస్తారు. అలాగే వాడు వెళ్ళి అందరికీ చెప్తాడు, అందరికీ సున్నతి చేసి మీ ప్రజలే, మా ప్రజలే, మా ప్రజలే, మీ ప్రజలు అని చెప్తారు. ఆ సున్నతి చేసిన తర్వాత 3 రోజులకి అందరికీ కూడా, మగవాళ్ళందరికీ కూడా అనారోగ్యం వచ్చేస్తారు. అనారోగ్యం వచ్చినప్పుడు అండి, వాళ్ళ అన్నదమ్ములు రాత్రి ఆ ఊరి మీద పడి ఒక్క మగోడు కూడా లేకుండా అందరిని చంపిస్తారండి. కారణం ఏంటంటే వాళ్ళ చెల్లిని వాళ్ళు చేర్చాడని. చాలా పౌరుషం కలిగిన వాడు ఇస్రాయేలీలు, యుద్ధ వీరులు కూడా. మగోడైనా వాడు లేకుండా చంపేసి ఆ స్త్రీలను జరిపెట్టి ఆ యొక్క ఆస్తులన్నీ పట్టుకొని వచ్చేస్తాడు. యాకోబు గారికి సంగతి తెలిసిన తర్వాత తలదడిపోతాడు. కారణం ఏంటంటే ఆయన విదేశంలో ఉన్నాడు, వాళ్ళ ఊర్లో లేడు. అరే ఎందుకు రా ఈ పని చేశారు, వాళ్ళందరూ మన మీద తిరగబడితే మనం వాళ్ళతో యుద్ధం చేయలేం. అప్పుడు యాకోబు అనుకుంటాడు, ఇక్కడ ఉండడం నాకు రక్షణ కాదని. అప్పుడు మళ్ళీ తిరిగి కాణానికి వెళ్ళిపోవడానికి ప్రయాణం అయ్యేటప్పుడు అక్కడ చక్కటి మాటలు రాయబెడతాయండి. వారు ప్రయాణమై వెళ్ళుచుండగా వారు దాటు రాజ్యముల అన్నింటిలో ఆ రాజ్యముల వారికి యెహోవా దేవుడు వీరి పక్షంగా భయమును కలిగజేస్తున్నాడు. చాలా గొప్ప విషయం ఉండదు. మనం అనుకుంటామండి మన శక్తితో జయించాం, మన జ్ఞానంతో చేసాం. మన జ్ఞానం మన శక్తి ఏం కాదండి. దేవుడు నీతో ఉంటే అవతల వాడు నిన్ను చూసి భయపడతాడు, నీ కార్యాలు జరిగిస్తాడు. యాకోబు గారి గురించి నేను ఆలోచన చేసినప్పుడు అండి, యాకోబు గారి జీవితంలో అన్ని కష్టాలే పడ్డాడండి. యాకోబు గారు లాస్ట్లో ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, 2వ భాగంలో ధ్యానిస్తూ అదే ముగింపు కూడా. యాకోబు గారి జీవితంలో ఆనందం అంటే ఏటో తెలియదు, సుఖం అంటే ఏటో తెలియదు. అన్ని బాధలు పడుతూ బాధలు పడుతూ బాధలు పడుతూనే జీవితాన్ని ముగించాడు. అలాంటి సమయాల్లో కొడుకుని పిలిచి చెప్పాడు, అరే జోసెఫ్ నేను చచ్చిపోయేలాగున్నాను రా యోసేపు, నన్ను మాత్రం ఐగుప్తులో ఈ పరదేశంలో నన్ను సమాధి చేయొద్దు అంటాడు. మరి నిజంగా ఆలోచన చేస్తే ఇవాళంటే విమానాలు ఉన్నాయి, లేకపోతే ఏదో ట్రాన్స్పోర్టేషన్స్ ఉన్నాయి. అమెరికాలో చచ్చిపోయిన నేను ఇండియా తీసుకొస్తున్నావు, ఎక్కడో చచ్చిపోయిన వాళ్ళు తీసుకొస్తున్నావు, కష్టం లేకుండా. కానీ ఆ రోజుల్లో అంత సులువేం కాదు, అంతా నడుచుకునే ప్రయాణం చేయాలి, రథాల మీద గుర్రాల మీద వెళ్ళాలి, చాలా దూర ప్రయాణాలు అన్నీ కూడా. కానీ కొడుకు ఏంటంటాడంటే, నాన్న నువ్వు అన్నట్టుగా చేస్తాను అంటాడు. అదైన తర్వాత ఒక రోజు వస్తుంది, యాకోబు గారు చనిపోతాడు. నాకు అది ధ్యానిస్తున్నంత వరకు నండి, యాకోబు గారి మీద నాకు ఒక మంచి అభిప్రాయం లేదు. అంటే ఏంటి అన్ని మోసాలే, అన్నీని మోసం చేశాడు, మా ఆయన మోసం చేశాడు, అన్ని మోసాలు చేసుకుని పోతున్నాడు అని ఆలోచన. కానీ చనిపోయిన తర్వాత జరిగిన సంఘటన ఏంటంటేనండి, యాకోబు గారు చనిపోగానే ఐగుప్తు దేశం అంతా ఆయనకి నివాళులు అర్పిస్తారు, రోదన చేస్తారు ఐగుప్తు దేశం అంతా. ఇస్రాయేలీలు పెద్దలు, ఇస్రాయేలీల కుటుంబములు, ఐగుప్తు పెద్దలు, ఐగుప్తు కుటుంబాలు అన్నీ కూడా దేశవ్యాప్తంగా ఆయనకి నివాళులు చెల్లిస్తారు. ఏమన్నా ఆలోచన చేయండి, మదర్ థెరీసా గారు ఇక్కడ చనిపోయారు కల్కటా నగరంలో, భారతదేశం నివాళులు చెల్లించింది. ఏదంటే ఒక రోజు అంతే, 2 రోజు మళ్ళీ ఎవరు పనిలేడు. కానీ యాకోబు గారి జీతం దగ్గరికి వచ్చేసరికి దేశమంతా 70 రోజులు వాళ్ళ యొక్క విచారాన్ని వ్యక్తపరిచారు. అంటే ఒకసారి ఆలోచన చేసుకోండి, వాళ్ళ పనులు మానేసుకొని, వాళ్ళ వ్యవహారాలన్నీ మానుకొని, ఎవరో ఒక విదేశీయుడు
యాకోబు అనేవాడు ఐగుప్తుడు కాదు, ఇస్రాయేలీయుడు, ఆ దేశానికి సంబంధించిన వాడు కాదు. కేవలం యోసేపును బట్టి, వాళ్ళ నాన్నగారు అని అంటే యోసేపు అక్కడ ఎంత గౌరవించబడ్డాడు కూడా ఒకసారి ఆలోచన చేయండి. ఆ దేశంలో నాకు అనిపించిందండి, 70 రోజులు ఆయన గురించి వాళ్ళు ఆ యొక్క విచారాన్ని వ్యక్తపరచవలసినంత గొప్పవాడు కాదు కదా, ఎందుకు చేశారు? ఏమండి ఇవాళ మనం అనుకుంటామండి, దేవుడు ఒక వ్యక్తిని గణపరిస్తేనే తప్ప ఘనత అనే దేవుడికి రాదండి. ఆ తర్వాత ఆ 70 రోజుల తర్వాత ఈ మరి ఈ సాగనంపల ఫ్యూనరల్ మార్చ్ ఆ సేవ పీఠకం తీసుకొని వెళ్ళాలి. దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా, పెద్దలైన వారందరూ కూడా, ఇస్రాయేలీ పెద్దలు, దేశ పెద్దలందరూ యోర్ధాను వరకు ఆ యొక్క శవాన్ని తీసుకుని వెళ్ళి యోర్ధాను దగ్గర నుంచి ఈ ఐగుప్తీయుల పెద్దలు ప్రముఖులందరూ వెనక్కి వచ్చేస్తారు, ఇస్రాయేలీలందరూ అక్కడ ఉంటారు. 70 రోజుల తర్వాత అది జరిగింది. అంటే 70 రోజులు ఆయన సమాధి చేయబడలేదు. ఆ యోర్ధానికి వెళ్ళిన తర్వాత యోర్ధానికి ఇంకా దాటడానికి ఆ యోర్ధాను దగ్గర 7 రోజులు ఇస్రాయేలీలందరూ కూడా ఆయన గురించి నివాళులు అర్పించారు. అంటే 77 రోజులు. నాకు అనిపించిందండి, ఎందుకు దేవుడు యాకోబుని ఇంత గణపరిచాడు? ఇవాళ ఐగుప్తు దేశం యొక్క చరిత్ర పుటలలో ఈ వాళ్ళకి కూడా ఫరో చనిపోయినా, అంత గొప్పవాడు ఎవడు చనిపోయినా, ఒక రోజు 2 రోజులు తప్ప అంతగా బాధపడిన పరిస్థితులు, విచారాన్ని వెళ్ళబుచ్చిన పరిస్థితులు లేవుటి. ఒక్క యాకోబు గారికి దేవుడు కృపనిచ్చాడు. ఐగుప్తు దేశపు చరిత్రలో అత్యధికముగా ఆ యొక్క ఒక వ్యక్తి గురించి విచారము వెళ్ళపరిచిన దినములు 70 దినములు. అలాగనే ఆయన యొక్క శవపేటికను తీసుకువెళ్ళేటప్పుడు ఆ యొక్క ప్రొసెషన్, ఆ ఊరేగింపు అండి, అతి పెద్ద ఊరేగింపు కానీ యోర్ధన్ నది వరకు తీసుకెళ్లారట. ఆ చరిత్ర పుటల్లో రాయబడ్డదండి, నాకు చదివేటప్పుడు నాకు ఏడుపు వచ్చింది. అంటే నేనేమనుకున్నా, యాకూబ్ అంటే మొసగడు, అసలు ఏంటి ఈయన ఎలాంటి మనిషి అని అనుకుంటే, దేవుడు ఆయన ఎంత గణపరచాడంటే బహుగా గణపరచాడండి. నిజంగా దేవుని చేత ఒక వ్యక్తి గణపరచబడడం అనేది చిన్న విషయం కాదు. యాకోబు అంతగా గణపరచబడ్డాడు. యాకోబు యొక్క చరిత్రకు మనం వెళ్తే, యాకోబు అనే ఆయన చాలా జాగ్రత్తగా మనం ఆలోచిస్తాం, హెబ్రీ బైబిల్లో టాల్మోడ్ అనే హెబ్రీ గ్రంథంలో, కొత్త నిబంధనలో ఖురాన్లో హడిత్ ఆ ఖురాన్ విభాగాలలో, అండ్ బుక్ ఆఫ్ మార్నమన్స్ అనేవాడు వా బుక్లో కూడా ఆయన బహుగా ఘనంగా గణపరచబడి రాయబడినవాడు. ఖురాన్లోనైతే ఈయన గురించి 16 సార్లు ఖురాన్లో ఈయన గురించి ప్రస్తావించారు. ఖురాన్లో అబ్రహాము గురించి ప్రస్తావించబడ్డది, ఇస్సాకు గురించి ప్రస్తావించబడ్డది, యాకోబు గురించి అత్యధికంగా గణపరచబడ్డాడు. యాకోబు ఖురాన్లో అత్యధికంగా ఎందుకు గణపరచబడ్డాడంటే, వాళ్ళకి ఖురాన్ అనేది ఎలాగొచ్చింది అని విశ్వసిస్తారంటే, ఈ మహమ్మద్ అనేవాడు ఆ కొండల్లో ఉండి వాడు ఏకాంతంగా గడుపుతుండేటప్పుడు వాడికి దేవుని యొక్క స్వరం వినిపించిందని, వాడు ఏ మాటలు విన్నాడో అవన్నీ ఒక గ్రంథంగా రాసాడు, అదే ఖురాన్. అటువంటి దైవ దర్శనము కలిగిన గొప్ప వ్యక్తి, అంటే మహమ్మద్ కంటే గొప్ప వ్యక్తి యాకోబు గారు అని వాళ్ళు రాశారు ఖురాన్లో. కారణం ఏంటంటే, ఆయన కలిగిన హెబ్రోనులో ఆయన కలిగిన దర్శనం, ఆ దర్శనాన్ని వాళ్ళు వర్ణిస్తూ రాస్తూ, మా ప్రవక్తలలో గొప్పగా గణపరచబడిన ప్రవక్త యాకోబు గారు, తర్వాత మహమ్మద్ అని రాసుకున్నారు. అంతేకాకుండా వాళ్ళు ఖురాన్లో ఆయన ఎంతగా గణపరిచారంటే, ఆయన ఏకదేవతారాధన. ఏమండి ఇవాళ ముస్లిమ్స్ అనేవాడు ఏకదేవతారాధన చేస్తాడు, ముస్లిం అనేవాడు అల్లా తప్ప ఇంక దేనికి కూడా స్మరించడు, పూజించు. క్రైస్తవుడు యేసుప్రభుని తప్ప, యేసుప్రభు అన్నా యెహోవా దేవుడు అన్నా పరిశుద్ధాత్మ అన్నా ఒకే దేవుడు, అది తెలుసుకోవాలి, అది జాగ్రత్త తెలుసుకోవాలి. తండ్రి, కుమార, పరిశుద్ధ, ముగ్గురు ఒకటైన దేవుడు.
మరి ఇతర మతాలకి మనం వెళ్ళాం అనుకోండి, బహుదేవత ఆరాధన అండి. మరి మన భారతదేశంలో చూస్తే కొంతమంది ఇళ్ళకి వెళ్తే అలా ఫోటోలు పెట్టి ఉండి, అందులో గాంధీ ఫోటో కూడా ఉంటుంది, ఎవడి ఫోటో నెట్టి పూజించేస్తారు. కొంతమంది ఇళ్ళలో సినిమా యాక్టర్ల ఫోటోలు కట్టి కూడా పూజించేస్తారు. అంటే వాళ్ళకేమి అభ్యంతరం లేదు బహుదేవత ఆరాధన. కానీ ఇస్లామీలో ఏకదేవుడిని ఆరాధిస్తారు. దానికి మూల పురుషుడు ఏమిటంటే యాకోబు గారని వాళ్ళు విశ్వసిస్తారు. బహుగా గణపరచబడిన వాడు యాకోబు. ఇస్లామిక్ దీంట్లో కూడా ఖురాన్లో కూడా గణపరచబడిన వాడు యాకోబు. అండ్ చాలామంది ముస్లిమ్స్ యాకోబు పేరు పెట్టుకుంటారు, చాలామంది ముస్లిమ్స్ ఉంటుంది యాకోబు పేరు. అయితే ఇంకా డీటెయిల్ వివరణలు అనేవి మనం ధ్యానిద్దామండి. రెండవ భాగంలోకి వెళ్దాం. బైబిలికల్ డిస్క్రిప్షన్ అనే దాంట్లోకి మనం వెళ్దాం. రెండవ భాగం బైబిలికల్ డిస్క్రిప్షన్, ఇందులో మూడు భాగాలుగా ధ్యానిస్తూ ఉండి, ఒకటి తండ్రి అయిన ఇస్సాకు యాకోబు గారికి చెప్పిన మాట, అలాగే బేతేల్ దగ్గర యాకోబు గారి యొక్క ఆ కళ లేక దర్శనం, క్లోజింగ్, ఈ మూడు భాగాలుగా ధ్యానిస్తాం. మొట్టమొదటి భాగంలో ఆది కాండము 28:1-2 చూస్తే ఇస్సాకు గారు యాకోబుకి చెప్తాడు మాట, చదువమ్మా మొదటి వచనం. ఇస్సాకు యాకోబును పిలిపించి, ఇస్సాకు యాకోబును పిలిపించి, నీవు కనాను కుమార్తెల్లో ఎవరిని వివాహం చేసుకోకూడదు. ఇస్సాకు చెప్తున్నాడు, అరే యాకోబు నా కొడుక, నువ్వు కానానీయుల ఊరిని వివాహం చేసుకో. వాస్తవానికి అండి కానానీయులు చాలా అందగత్తెలు, దర్ మోస్ట్ బ్యూటిఫుల్ లేడీస్, ఎత్తైన వారు, అందమైన వారు. అబ్రహాము చెప్పాడు, అబ్రహాం కూడా ఏం చెప్పాడండి, నా కుమారుడైన ఇస్సాకి నా జనులు స్వజనుల్లో నుంచే భార్యని తీసుకుంటాండి అన్నాడు. అండ్ చూడండి హాగర్ గురించి మనం ధ్యానించాడు. హాగర్ ఎవరండి? ఇస్రాయిలీయులు కాదు. ఎవరండి ఆవిడ? ఐగిప్తురాలు. కనుక ఏం చేసిందండి ఇస్మాయిల్కి? ఐగిప్తురాయిల్ని తీసుకొచ్చి వివాహం చేసింది. వాడికి పుట్టిన 12 కూడా ఐగిప్తీయులుగానే పరిగణించబడ్డారు. వాళ్ళు ఇవాళ ఆ యొక్క ఇస్మాయిల్స్ అంతంటే ముస్లిమ్స్కి పితరులు ఎవరంటే ఆ 12 ఇస్మాయిల్స్ అంతది వారే. చాలా స్పెసిఫిక్ గా చెప్తున్నాడు కుమారుడికి, చదువమా. ఇస్సాకు యాకోబును పిలిపించి, నీవు కనాను కుమార్తెల్లో ఎవతను వివాహం చేసుకోకూడదు. అమ్మాయిలు మీరు చేసుకోదు, అందాలను చూసుకోవద్దు మీరు. నీవు లేచి పద్దనరాంలో నున్న నీ తల్లికి తండ్రి అయిన బెతూయేలు ఇంటికి వెళ్ళి, అక్కడ నీ తల్లి సహోదరుడు లాబాను కుమార్తెల్లో ఒక దాన్ని వివాహం చేసుకోవాలి. పాపం చాలా మంచివాడు, ఆయన ఏకపత్ని వ్రతుడు కదా, ముందే చెప్పాను. ఇస్సాకి ఒకే భార్య, అబ్రహాంకి భార్యలు, యాకోబు గారికి 4 భార్యలు. ఆయన పాపం ఒకే భార్య ఉండే వాళ్ళు ఏం చెప్పాడు, మేనమామ ఇంటికి వెళ్ళి ఒకే కూతురు చేసుకోవాలంటే సారల్ ఎంతమంది చేసుకున్నాడండి, ఇద్దరు కూతుర్లు మోసం చేసి, మళ్ళీ మంచిగా కాదు మోసం చేసి ఇద్దరు కూతుర్లు పెళ్లి చేసేసుకొని ఈ కూతురు పని మనిషిని ఆ కూతురు పని మనిషిని మళ్ళీ భార్యలుగా చేసేసుకున్నాడు. మోసగాడు అన్నది మోసగాడిలాగే ప్రవర్తించు. 4 భార్యలు, 12 కొడుకులు, ఒక కుమార్తె. అయిపోయిందమ్మా. ఇప్పుడు ఆ యొక్క బేతేల్ దగ్గర యాకోబు గారికి కలిగిన ఆ యొక్క దర్శనాన్ని ధ్యానించుకొని ముగింపు మాటలకు మనం వెళ్దాం. ఆది కాండము 28:10-22 వరకు బాబు చదువుతుంది, అందరూ జాగ్రత్తగా వినండి. చదువు తల్లి, వచనం తర్వాత వచనం చదువు. యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోట చేరి ప్రొద్దుగింకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్ళలో ఒక దాన్ని తీసుకొని తనకు తలగడగా చేసుకుని అక్కడ పండుకొనెను. ఏమండి అలసిపోయాడు, పారిపోతున్నాడు, వెళ్ళిపోతున్నాడు. ఉదయానికి వచ్చేసరికి అలసట వచ్చింది, అలసట తీసుకోవాలి, నిద్ర వస్తుంది, చక్కగా తలగళ్ళని దొరికే పరిస్థితి కదా, రాయి తీసుకుని తలదరి పెట్టుకున్నాడు. అప్పుడు అతడు ఒక కల కనెను. అక్కడేమొచ్చిందండి? కల వచ్చింది. అందులో ఒక నిచ్చిన, భూమి మీద నిలబడి ఉండెను, దాని కొన ఆకాశం అంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుతూ దిగుచుండెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అండి ధ్యానించేటప్పుడు అండి దేవుడు అంటే కృప నాకు కూడా ఇచ్చాడు అండి. దేవుడు నాకు ఒక దర్శనం ఇచ్చాడు, పరలోక రాజ్య దర్శనము దేవుడు నాకు ఇచ్చాడండి. దట్స్ నాట్ ద డ్రీమ్, కలగాదది, నా పుస్తకంలో రాసినది.
నా ఆత్మ దేవుని రాజ్యంలోకి వెళ్ళిన పరలోక రాజ్యం చూశానండి, నేను నా కళ్ళతో చూశాను. ఆ పరలోక రాజ్యంలో నా ఆత్మ సంచరిస్తున్నాను. నేను ఆ పరలోక రాజ్యంలో వెళ్తుంటే ఆ వీధుల్లోని వెళ్తుంటే చివరికి వెళ్ళేసరికి నాకు స్ఫటిక సముద్రం కానీ, ఆ స్ఫటిక సముద్రం చూసి అందులో మధ్యలో నిచ్చిన సేమ్ ఇక్కడ ఎలా రాయబడదు అలాగే ఆ నిచ్చిన మొదలు కనిపిస్తుంది. పైకి చూస్తే చివరి కనిపించట్లేదు. దేవదూతలు ఇలా పైకి వెళ్తూ కిందకు వస్తున్నాయండి. అది మీకు చెప్తుంటే నాకు ఇప్పుడు కళ్ళ ముందు ఇలాగ వస్తుంటుంది. దేవుడు నాకు ఇచ్చిన దర్శనాలన్నీ నా బుక్స్లో రాశానండి. ఒక పుస్తకం అయితే కేవలం దర్శనాలదే రాశాను, 18వ పుస్తకం ద రివెలేషన్ అని. నా దర్శనాలన్నీ రాశాను. దేవుడు నాకు జరగబోయే చూపిస్తాడు, ఏది జరగబోతుందో నా జీవితంలో దేవుడు చూపిస్తుంటాడు. కనుక ఆ దర్శనాన్ని నేను చూశాడు. తర్వాత మరియు యెహోవా దానికి పైగా నిలిచెను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడనైన యెహోవాను నువ్వు పండుకొని ఉన్నావు కదా ఈ భూమి నీకును నీ సంతానానికి ఇస్తాను నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె అవుతుంది నీవు పడమటి తట్టును తూర్పు తట్టు ఉత్తరపు తట్టు దక్షిణపు తట్టును వ్యాపిస్తావు భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానం మూలముగాను ఆశీర్వదింపబడును. ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించండి. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఆలోచించండి దిస్ ఈస్ ద కవెనెంట్ గాడ్ ఈస్ రిపీటింగ్ టు ది జాకబ్. This is a covenant God has given to the Abraham and is revealing again to the Jacob. ఈ యొక్క నిబంధన అబ్రహాముకు దేవుడు ఇచ్చాడు. ఇవాళ మరలా దాన్ని ఎవరికండి? యాకోబుకి దాన్ని మరలా తెలియచేస్తున్నాడు. ఇది ప్రత్యేకంగా యాకోబుకి వచ్చింది కాదు. ఇది ఈ యొక్క నిబంధన మొట్టమొదటి ఎవరికి ఇచ్చాడండి? దేవుడు అబ్రహాముకి ఇచ్చాడు. ఇవాళ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకోండి. దేవుడు తండ్రికి దర్శనం ఇచ్చాడు, కొడుకుని వాడుకున్నాడు, మనవడికి మళ్ళీ చెప్తున్నాడు. అది ఇవాళండి దేవుని ఆశీర్వాదాలు నీతో ఆగిపోవు. చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. నీతిమంతులు విడవబోటి కానీ వాళ్ళ బిడ్డలు భిక్షమెత్తుకొనిగా నేను చూడలేదు అంటాడు. ఏంటి ఇవాళ ఆలోచించండి. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడ్డది. దావీదు గారు 120 తన 128లో ఏం రాస్తున్నాడండి? యెహోవా యందు భయభక్తులు గలవారు ఈలాగున ఆశీర్దింపబడుదురు. నీ పిల్లలను చూస్తావు. ఏంటి ఇవాళ ఆలోచించండి. చాలా మందికి ఈ యొక్క వాగ్దాన సంబంధమైన మాటలు విశ్వసించరు చాలా మంది. దేవుని యొక్క నిబంధన వాగ్దానం నీతో ఆగిపోయేది కాదు. అండి మా నాన్నగారితో ప్రారంభమైంది, నా ద్వారా అది జరుగు సాగుతుంది, సైమిల్ బాబు ద్వారా ఇంకా ముందుకు సాగుతుంది, రైన్ బాబు ద్వారా ఇంకా ముందుకు సాగుతుంది. నిజమైన నిబంధన నీవు దేవుని కొరకు జీవించినప్పుడు, నీతి అనే రీతిలో నువ్వు బ్రతికినప్పుడు నీవు నీ బిడ్డలు ఆశీర్వదింపబడతారు. అండి ఎరుకో గురించి చెప్తాడు ఏంటంటే, ఆ గోడలను ఎవడైనా కట్టినా సరే, ఆ ద్వారబంధాలు ఎవడైనా ఎత్తినా సరే, వాళ్ళ కుటుంబాలను నాశనం చేసేస్తాడు. ఆశీర్వాదం అనేది ఎలాగ బిడ్డల బిడ్డలకు వస్తుందో శాపము కూడా అలాగే బిడ్డల బిడ్డలకు వస్తుంది. ఇక్కడ ఉన్న తల్లిదండ్రులందరూ మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించుకోండి. నా ఇష్టం వచ్చి నేను జీవిస్తాననే ప్రసక్తి ఎవరికి లేదండి తల్లిదండ్రులకి. అండి నా ఇష్టం వచ్చినట్టు నేను జీవించలేదు. నేను దేవుని క్రమానికి కట్టుబడే జీవించడం వల్ల దేవుడు నా కుమారుని ఆశీర్వదించాడు, నా కుమారుని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. తల్లిదండ్రులైన వారు క్రమశిక్షణగా జీవించాలి, నీతిని ఆధారం చేసుకుని జీవించాలి. తప్ప నా ఇష్టం వచ్చినట్టు నేను జీవిస్తానంటే నీ బిడ్డల బ్రతుకులు కూడా అలాగనే ఉంటాయి. ఇవాళ తల్లిదండ్రుల ముందు ఎదుగుతున్న బిడ్డలు చనిపోతుంటే, ఇవాళ తల్లిదండ్రుల ముందు కుటుంబాలు నాశనం అయిపోతుంటే అర్థం ఏమిటంటే తల్లిదండ్రులకి క్రమశిక్షణ లేదనే సత్యాన్ని ఇక్కడ గమనించాలి. యాకోబుకు మరల దేవుడు రివీల్ చేస్తున్నాడు,
అరే మీ తాతకి చెప్పాను, అది నీ ద్వారా మరలా నేను తెలియచేస్తున్నాను. తర్వాత చదరా, ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమునందును నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదును. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువునని చెప్పగా అక్కడాగదల్లి. ఇందాక మీకు చెప్పానండి, దీన విషయంలో ఆ దేశంలో ఉన్న మగవాళ్ళందరినీ చంపేసినప్పుడు యాకోబు చాలా భయపడతాడు. ఇక్కడ మన పరదేశీయులు మరి వాళ్ళందరూ ఒకటే మన మీదకి వస్తే మనల్ని చంపేస్తారా అని చెప్తే, కానీ అక్కడ రాయబడిన మాట ఏంటంటే వీరు తిరిగి మళ్ళీ ప్రయాణమే వచ్చేస్తుంటే ఆ ఏ దేశాల మీద వస్తున్నారు దేశవాసులందరికీ వీళ్ళంటే భయం పుట్టించాడట దేవుడు. అండ్ ఇవాళ నువ్వంటే ఎందుకు భయపడతారు అవతల వాళ్ళు, ఎందుకు భయపడతలేదు అవతల వాళ్ళు. అండి నా జోలికి ఎవడు రాడండి, నా జోలికి ఎవడని రాడండి, చాలా ఆలోచించుకుంటాడు. నేను ఉంటున్న ప్రదేశంలోనే ఎవడైనా సరే ఎందుకు రారంటే నేనేదో గొప్పవాడని కాదు, బలవంతుడని కాదు, నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. నీవు దేవుని కలిగి ఉండేటప్పుడు దేవునిలో జీవిస్తునేటప్పుడు నువ్వు బలమైన దానివి, బలమైన వాడివి నువ్వు. ఏమండి దావీదు అంత చిన్న పిల్లడు కదండి, గొలియాతుని చూసి భయపడ్డా? సౌలు రాజు ఎందుకు భయపడ్డాడండి? సౌలు రాజు అభిషేకింపబడిన వాడే, కానీ సౌలు రాజు భయపడ్డాడు, వెళ్ళి దాగున్నాడు. సౌలు రాజు చిన్న పిల్లడికి భయం లేదండి, అంటున్నాడు జీవము గల దేవుణ్ణి తోలనాడుటకు వేపాటి వాడు రానాడు. దేవుడు నీతో ఉంటే నువ్వు బలమైన దానివి, బలమైన వాడివి. ఇవాళ మనం బలహీనలు ఎందుకు అయిపోతున్నాం, సమస్యలు ఎందుకు ఎదుర్కొంటున్నాం, మన ఇళ్ళు కథ కొతలు ఎందుకు అయిపోతుందంటే దేవుళ్ళు ఉన్నామనుకుంటున్నాం, లేము దేవుళ్ళు. తర్వాత చదురా, యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయిన అనుకొని భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకునేను. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తన తలగడగా చేసుకున్న రాయిని తీసి దాన్ని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. చూసారంటే ఏ తలగాడి కింద పెట్టుకున్న రాయిని అక్కడ ఆయన అభిషేకించాడు. అంటే అక్కడ ఏంటంటే బేతేల్, చాలా చర్చిస్ కూడా బేతేల్ చర్చ్ అని పెట్టుకుంటారు, అది బేతేలుగా ప్రతిష్ఠించబడ్డది. మరియు అతడు ఆ స్థలమునకు బేతేల్ అని పేరు పెట్టెను. అయితే మొదట ఆ ఊరి పేరు లూజు. చూడండి ఇక్కడ కూడా ఊరి పేరు కూడా మార్చేసారు. ఇప్పుడు మనం చూస్తున్నాం రాష్ట్రాల పేర్లు మార్చేస్తున్నారా. అయితే అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు, దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకుంటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడ్ల యెహోవా నాకు తోడై ఉండెను, మరియు స్తంభముగా నిలిపిన ఈ రాయి తోడయ్యండును. అంటే దేవుడు నీతో ఉన్నాడు అనేది నువ్వు ఎలా తెలుసుకుంటావండి, ఎలా తెలుసుకుంటావు? దేవుడు ఏం చేస్తున్నాడండి, ఆయన్ని కాపాడుతున్నాడు, పోషిస్తున్నాడు. అండ్ ఇవాళ సైమిల్ బాబు గారు ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నారు. నేను 2 రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా ఆయనకి నేను 50,000 ఇవ్వాలనుకుంటున్నాను, మీరు నాకు ఇచ్చినా నేను ఆయనకి ఇస్తాను, ఎవరిచ్చినా ఆయనకి ఇస్తానండి. 2 రోజులైంది అండి నాకు ఒకరు తీసుకొచ్చి 50,000 ఇచ్చారు, 50,000 తీసుకెళ్ళి ఆయన చేతిలో పెట్టాను. సింహపు పిల్లలు లేమి గనుని కానీ నన్ను ఆశ్రయించిన నరునికి ఏ మేలు కొదువు చేయడు. నాకు ఎప్పుడు ఏ అవసరం కావాలో నేను ఏనాడు మనుషులను అడగలేదండి, మా నాన్నగారిని అడగలేదు, అన్నదమ్ములను అడగలేదు. నాకే అవసరమైనా దేవుణ్ణి అడుగుతాను, దేవుడే ఇస్తాడు. నాకు ఎవరైనా సహాయం చేస్తే సహాయం తీసుకోను, నేను నా మీద ఎవరైనా జాలి చూపిస్తే నాకు ఇష్టం ఉండదు, నాకెవరైనా నీతులు చెప్తే అతి ఇష్టం ఉండదు. ఒకడు నాకు బుద్ధి చెప్పే పరిస్థితిలో నేను ఏనాడు జీవించడం, ఒకడు సహాయం ఏనాడు అర్జించను. మా తండ్రి గారు మాకు చిన్నప్పటి నుంచి నేర్పించారు, నాయన మీ చెయ్యి ఎప్పుడు ఇలాగా ఉండకూడదు, మీ చెయ్యి ఎప్పుడు ఇలాగ ఉండాలి.
నాకు కోట్లు ఇస్తానన్నా నేను తీసుకోలేదు నోడు దగ్గర. కారణం ఏంటంటేనండి, దేవుడు మనల్ని పోషిస్తాడు, దేవుడు మనల్ని నడిపిస్తాడు, దేవుడు మనకు భోజనం పెడతాడు. అండి దేవుడు భోజనాలు పెడతాడండి. అండి 45 సంవత్సరాలు 600,000 మందికి ఎవరు భోజనం పెట్టారండి? దేవుడు పెట్టాడు. కెరీతు వాగు దగ్గర బారిపోయాడు ఎవరండి? ఏలియా గారు. చక్కగా వేడి వేడి రొట్లు మాంసం ముక్కలు తిట్టాడు. తెచ్చి ఇచ్చిన వారు ఎవరండి? కాకులకి ఒక పేరు ఏమమ్మా? దొంగ కాకులు. కాకులకి ఏం తెలుసండి? ఎత్తుకెళ్ళిపోడువే తెలుసు. ఆలాంటి దొంగ కాకులకి దేవుడికి ఆజ్ఞాపించాడు, ఆ పాపం మాంసం తీసుకెళ్ళబడి ఎంత శోధింపబడి ఉంటాయో, ఆ రొట్టె తీసుకెళ్ళినప్పుడు ఎంత శోధింపబడి ఉంటాయో, మాకు ఎత్తుకెళ్ళిపోవడమే తెలుసు, దేవుడేటి ఇలాంటి పని అప్పగించాడు. ఒకరోజు కాదటండి, అనేక దినాలు ఏలియాని దేవుడు పోషించాడు. ఏంటి నన్ను పోషిస్తున్నాడు అండి దేవుడు, నా కుటుంబాన్ని పోషిస్తున్నాడు. మొన్న ఒకరు మాట్లాడుతున్నారు, సార్ ఇంత ఖర్చు కదా మీరు ఎలా భరిస్తారు, ఎలాగా వీళ్ళు ఎదుర్కొంటారంటే నేను చెప్పాను, మాకే తెలియదు, దేవుడే మమ్మల్ని నడిపిస్తున్నాడు. లాస్ట్ వర్డ్ చదరా. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి, స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును, దేవుని మందిరమగును. మరియు జాగ్రత్తగా వినండి, మరియు నీవు నాకు ఇచ్చిన యావత్తులో, నీవు నాకు ఇచ్చిన యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని మొక్కుకొన్ను. 10వ వంతు నిశ్చయముగా నీకు ఇత్తునని మొక్కు చెల్లించుకున్నాను. 10వ వంతు దశమ భాగం. ఈ దశమ భాగం గురించి వివరంగా బైబిల్ గ్రంథంలో రాయబడ్డది ఎక్కడండి? మలాకి గ్రంథంలో రాయబడ్డది. ఎంత వివరంగా రాయబడ్డదంటే, మీ దశమ భాగములను ఇచ్చి దేవుణ్ణి శోధించండి, పట్టజాలినంతా విస్తారమైన దీవులతో దీవిస్తాను. బాగుంది కదా ఈ మాట, మనకి ఎంత ఇష్టం. మొదటది చేయకపోయినా రెండోదంటే మనకి చాలా ఇష్టం. ఏంటంటే పట్టజాలనంత విస్తారమైన దీవులు అంటే ఇష్టం. దానికి ఏంటి పెట్టే ముందు దశమ భాగములను, దశమ భాగాలు అనే దగ్గరికి వెళ్ళేసరికి అండి అందరికి ఇష్టమే దశమ భాగాలు ఇవ్వడం. 1000 రూపాయలు జీతం అయితే ఎంత? 1000 రూపాయలు జీతం దశమ భాగం 100 రూపాయలు. ఓ 10,000 అనుకోండి, అప్పుడు ఎంత? 1000 రూపాయలు. అప్పుడు పర్వాలేదు, 1000 రూపాయలే కదా. 100,000 రూపాయలు జీతం అనుకోండి, 10,000 తీసి ఇవ్వాలంటే ఆలోచించండి, 10,000 అంటే ఆ ఇంటికి ఆ నెలకి రేషన్ వచ్చేస్తుంది, చాలా ఖర్చులన్నీ వచ్చేస్తాయి దాంట్లో. 10,000 రూపాయలు తీసుకొచ్చి ఇవ్వాలంటే బాధగా ఉంటుందా ఉండదా? నేను ఒకసారి సింగపూర్ వెళ్ళాను, ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళే అక్కడ జీవిస్తున్నారు చాలా కాలం, 2000 సంవత్సరాల క్రితం స్టోరీ. ఆ భార్యాభర్తలు 50,000 50,000 లక్ష రూపాయలు సంపాదిస్తున్నారు. అంటే ఆ రోజుల్లో 5,000 సంపాదించడం చాలా కష్టం నెలకి. అలాంటిది 100,000 సంపాదిస్తాను. నేను ఎక్కడికి వెళ్ళిన ఇలాగే మాట్లాడతాను కదా, సార్ 100,000 సంపాదిస్తున్నారు కదా, మీ తల్లి సంఘానికి 10,000 రూపాయలు దశమ భాగం పంపిస్తున్నారంటే ఆయన కోపం వచ్చిందండి. ఏంటి సార్ ఎలా కట్టున్నారు, 10,000 పంపించాలి, భారతదేశంలో నెలంతా ఒకటి కష్టపడతాడు 5,000కి, 10,000 పంపించాలి ఆయన. నేను ఎప్పుడన్నా మొత్తం నీకు దేవుడు ఓడబీకిస్తే కానీ నీకు అర్థమవుతుంది సార్ మీకు ఇది అన్నాను అంతే. అలాగే దేవుడు వాళ్ళ ఆస్తుల్ని అన్నింటినీ ఓడబీకిస్తాడు. ఆయన తర్వాత ఏమీ లేకుండా వట్టి చేతులతో వాళ్ళు ఆఖరి గడియలు వాళ్ళు చూసిన పరిస్థితులు ఇక్కడ పెట్టాడు దేవుడు వారికి. మలాకి గారు అయితేనండి ఒక అడుగు ముందుకెళ్ళి ఒక మాట రాశాడండి, పట్టజాలినంత విస్తరాలు ఎన్ని మనం బాగున్నాయి కదా, యవనాల గురించి ఏమి రాశాడండి మలాకి గారు? దొంగలను రాశారు. ఏమన్నాడండి? దొంగలు. చేతులు ఎత్తమని నేను అడగను కానండి, ఇక్కడ దశమ భాగాలు ఇవ్వలేని వాళ్ళు ఎంతమంది ఇక్కడ కూర్చున్నారో మీరు అందరూ ఎవరని చెప్తుందండి బైబిల్ గ్రంథం, మలాకి గారి గ్రంథం? దొంగలని చెప్ నేనంటే మీకు బాధపడతారు, నేనంటే గుడికి రావడం మానేస్తారు. అర్థమవుతుందండి? అక్కడ మొక్క మంచి మాట రాయించాడండి, ఏంటంటే దేవుని ఆలయంలో ఆహారం ఉండునట్లు మీ 10వ భాగములు తెచ్చి అక్కడ ఇవ్వండి. ఎవడు నిన్ను వాక్యంతో పోషిస్తున్నాడో, ఎవడు నిన్ను ఆధ్యాత్మిక రీతిలో నడిపిస్తున్నాడో ఆ సంఘానికి నువ్వు దశమ భాగాలు ఇవ్వాలి. అంతేగాని దశమ భాగం తీసేసి 3,000 దశమ భాగం రేడియో వాడికి ఎంత, టీవీ వాడికి ఎంత,
మా విలేజ్ చర్చ్ పాస్టర్కి ఎంత, మా పెదనాన్నకి ఎంత, మా తాతకి ఎంత, ఇక్కడికి వెళ్తున్నాం కదా ఈ సంఘానికి ఒక 50 రూపాయలు ఇద్దే జాలే ఉన్నారా లేరండి అలాంటి వాళ్ళు, వాళ్ళకి ఈ మాట వర్తిస్తుందండి? ఆకాశ వాక్యంలో నిప్పి పట్టజాలను తెస్తారని దేవుళ్ళని వర్తిస్తాయా అని వర్తించదు. ఇవాళ మన ఆదాయం అంతా కూడా చిల్లి సంచిలో వేసినట్టుగా ఉండడానికి కారణం ఏమిటంటే దశం భాగాలు దేవునికి ఇవ్వకపోవడమే. అండి మా వరకు వస్తే దశం భాగాలు కదండి, మొత్తం అంత దేవుడికే, మాకేం ఉండదు. క్రిస్మస్ వస్తే బట్టలు కొనుక్కోండి, చర్చ్ కార్యక్రమం ఎలాగవుతుందో మాకు ఇంపార్టెంట్, తప్ప బట్టలు కూడా కొనుక్కో, పిల్లలు కూడా బట్టలు కొనం. ఇవాళండి ఆలోచించండి, కాల్గెట్ అనే పేస్ట్ అందరికి తెలుసు, అదే దొరగారి పేరే ఆ కాల్గెట్ కంపెనీ. ఆ కాల్గెట్ అనే దొరగారండి దశమ భాగం ఉంచుకొని 900 దేవుని సేవకి ఇచ్చేస్తాడండి, 900 దేవుని సేవకి ఇచ్చేస్తాడు. అంటే 10 కోట్లు సంపాదిస్తే 900 కోట్లు దేవుడికి ఇచ్చి కోటి ఆయన ఉంచుకుంటున్నాడు. అండ్ దేవునికి ఇవ్వడంలో ఆశీర్వాదం ఇచ్చినోడికి తెలుసా తప్ప దొంగలకి. కనుక నేను మనవి చేస్తున్నానండి, దొంగలు కానీ పేరు మీరు ఉంచుకోకండి, ప్రార్థన చేయండి. దశం భాగం ఇవ్వడం అంత సులువైన పని కాదు, కానీ దశం భాగం ఇవ్వడానికి అలవాటు పడిన తర్వాత ఆశీర్వాదాలు వెంబడి ఆశీర్వాదాలు దేవుడు మీకు ఇస్తాడు. అండ్ ఇవాళ మేము డాక్టర్స్కి ఎందుకు డబ్బులు ఖర్చు పెట్టాం, వడ్డీలకి ఎందుకు డబ్బులు ఇవ్వం, కారణాలు ఏంటంటే నీ దశం భాగాలు ఇవ్వకపోవడం వల్ల ఇది తీసుకెళ్ళి ఆ డాక్టర్కి ఇస్తావు, నువ్వు దశం భాగాలు ఇవ్వకపోవడం అది తీసుకెళ్ళి అప్లోడ్కి ఇస్తావు. ఇవాళ ఆలోచన చేసుకోండి, నువ్వు ఆశీర్వదింపబడేయాలంటే యాకోబు గారి ప్రసంగాన్ని వినండి. లాస్ట్ ముగింపు అండి, నాకు చాలా చాలా ఇష్టమైన భాగం ఇది, ఇది ధ్యానించుకొని ముగించుకున్నాం. ఆది కాండం 47:9 తీసుకురండి గురించి బాబా, ఈ భాగం అండి చాలా ముఖ్యమైనది, ఇదే ముగింపు. ఆది కాండం 47:9, యాకోబు గారు ఐగుప్తు దేశానికి వెళ్ళినప్పుడు ఫరో రాజుకి యాకోబు గారిని చూడాలని ఆశ కలుగుతుంది. ఒకరోజు చెప్తాడు యోసేపు, మీ తండ్రి గారిని ఒకసారి తీసుకురా, మీ తండ్రి గారితో మాట్లాడాలి, చూడాలి. ఆడు ఎవరు తీసుకొని వెళ్తాడు. రాజు సముఖంకి వెళ్ళడం అంత ఈజీ కాదు, రాజు దగ్గరికి వెళ్ళాలంటే దాని ముందు సిద్ధపాటు ఉండాలా, పిలుపు ఉండాలి, దానికి సమయం ఉండాలి, వాళ్ళు పిలిచిన సమయంలో వెళ్ళాలి. ఫరో యోసేపును బాగా ప్రేమిస్తున్నాడు. ఆ యోసేపు తండ్రిని చూడగానే చాలా ఆనందించి యాకోబు గారు ఎదురవగానే అడుగుతాడు, యాకోబు గారు మీ వయసు ఎంత సార్ అని అడిగాడు. అప్పుడు యాకోబు గారు సూటుకి ఏం చెప్పాలండి, 147 సంవత్సరాలు అని చెప్పాలి. కానీ 147 సంవత్సరాలు అని చెప్పలేదు. అక్కడ ఏం చెప్పాడో చూడండి, చదువమ్మా. యాకోబు నేను యాత్ర చేసిన సంవత్సరంలో 130 అంటే ఐ పిల్గ్రిమేజ్డ్ 130 ఇయర్స్ అన్నాడు. అంటే నేను యాత్ర చేసిన సంవత్సరాలు 130 అన్నాడు, జీవించిన సంవత్సరాలు 147. యాత్ర ఎప్పటి నుంచి మొదలు పెట్టాడు, 17వ సంవత్సరం తర్వాత నుంచి యాత్ర మొదలు పెట్టాడు. అన్నయ్య ఈయన చంపడం మొదలు పెట్టాలి ప్రయత్నం చేసింది దగ్గర నుంచి. అంటే ఈ 130 సంవత్సరాలు ఏం చేస్తున్నాడండి యాకోబు, పరిగెడుతున్నాడు. 130 సంవత్సరములు యాత్ర చేసి నేను జీవించిన సంవత్సరములు, కానీ నేను జీవించిన చూసారా, జీవించిన సంవత్సరాలు కొంచెముగాను కొంచెమే దుఃఖ సహితమైనవిగా ఉన్నవి, దుఃఖ సహితమైనవిగా ఉన్నవి. ఇవాళ చాలా జాగ్రత్తగా ఆలోచించండి, జీవించడం బ్రతకడం, 130 సంవత్సరాలు ఏంటంటే బ్రతకడం, జీవించడం అనేది కొద్దిగా అంటున్నాడు. అండి బ్రతుకు తెరువు గురించి విదేశాలకు వెళ్ళి పనిచేస్తాం, బ్రతుకు తెరువు గురించి మా నీళ్ళు వదిలి ఇంకో ఊర్లో వెళ్ళి పనిచేస్తాం, ఏం చేస్తున్నాం బ్రతుకు తెరువు గురించి, జీవించడం వేరు. యాకోబు జీవం ఎందుకంత ఎంతకాలు ఉండదు అనడమా, నేను జీవించిన దినములు కొంచెముగాను, నేను జీవించిన దినములు కొంచెముగాను కొంచెముగాను దుఃఖ సహితముగా ఉన్నవి, దుఃఖ సహితముగా ఉన్నవి. యాత్ర చేసిన దినాల గురించి ఆయన మాట్లాడలేదండి, జీవించిన దినములు కొంచెముగా. ఈ భాగం నేను ధ్యానించేటప్పుడు అండి, నేను ఎప్పుడు ధ్యానించిన దుఃఖము ఏడుస్తానండి, కన్నీరు కారుస్తానండి. ఇక్కడ నాలాటి అనుభవం కలిగిన వాళ్ళు ఉన్నారు, ఇక్కడ బ్రతికారు చాలా సంవత్సరాలు, 60 సంవత్సరాలు 30 40 బ్రతికినాళ్ళు ఉన్నారు. నా జీవితం నేను చెప్తున్నానండి,
నాకు ఎరిగిన ఒక గొప్ప పాస్ట్ గారి గురించి చెప్పి నా గురించి చెప్తాను. గొప్ప దైవ సేవకుడు, అత్యున్నతమైన పరిచర్య చేసాడు. ఈ మాట చదివినప్పుడల్లా నేను ఏడుస్తానండి. ఇది పరిశుద్ధాత్మ ప్రేరణతో ఈ మాటలు చెప్తున్నానండి. మనం ధ్యానించేటప్పుడు, చదివేటప్పుడు మనసు వాచ కర్మను ఇక్కడ ఉండాలి. అప్పుడే మనం కరెక్ట్గా ధ్యానించగలం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఇప్పుడు, నేను కాదు. ఆ పాస్ట్ గారండి అనేక సంవత్సరాలు జీవించాడు. ఆయన వయసు వచ్చింది, తన ఎదురుగానే కుటుంబం పతనమైపోయింది, తన ఎదురుగానే బిడ్డలు భ్రష్టులు అయిపోయారు. చూస్తున్నాడు, దుఃఖంతో ఆయన మరణించాడండి. ఆయన బ్రతికే దినాల్లో ఒకసారి నేను వెళ్ళి కలిసినప్పుడు ఆయన బాధతో చెప్పాడు, అయ్యా నేను బ్రతికే దినాలన్నీ కూడా బాధలతోనే బ్రతికాను. ఆ సేవకుడిని జ్ఞాపకం చేసుకున్నాను యాకోబు గారి మాటలు విన్నప్పుడు. అంత మాత్రమే కాదండి, నా గురించి చెప్తున్నా, నా జీవితం యాకోబు లాంటి జీవితమే. నేను జీవించిన దినములు 66 సంవత్సరములు, నేను యాత్ర చేసిన దినములు 66 సంవత్సరాలు, జీవించిన గడియలు చాలా. నా జీవితంలోనండి మొట్టమొదటిగా 1993 అక్టోబర్ 1 అమెరికా దేశంలో క్రైస్ట్ చర్చ్ ఇంటర్నేషనల్ అనే చర్చ్ మొట్టమొదటిగా నా బర్త్డే ఘనంగా జరిగించుకున్న సంవత్సరం అదండి. సంఘమంతా, అమెరికా సంఘమంతా, దొరలందరూ నా పుట్టినరోజు చేశారు, నా మీద పాటలు పాడారు, నా మీద స్కిట్స్ వేశారు, సంఘమంతా కేక్ కట్ చేశారు. నేను అనుకున్నా, దేవా నా దుఃఖకరమైన దినాల్లో ఒక సంతోషకరమైన రోజు ఇచ్చామనుకున్నానండి. సైమిల్ గారితో ఈ మాటలు నేను చెప్తాను, బాబు నేను ఏడ్చానంటే ఎందుకు ఏడ్చారని చెప్పి. ఈ 66 సంవత్సరాల్లో నాకు సంతోషం అనేది తెలిసిన చాలా తక్కువ అండి. నేను సంతోషంగా గడిపిన జనాలు చాలా తక్కువ. దుఃఖము, బాధ, ప్రయాస, యాతనే నా బ్రతికంతా కూడా. ఎవరిని ప్రేమిస్తానో వాళ్ళు నన్ను బాధపెడతారు, ఎవరి గురించి అన్నీ చేస్తానో వాళ్ళు నన్ను దుఃఖపెడుతుంటారు, ఎవరికి సహాయం చేయాలనుకుంటానో వాళ్ళు నన్ను గాయపరచబడుతుంటారు. అలవాటైపోయిందండి, అలవాటైపోయింది నా జీవితంలో. నలిగిన రెల్లునైనా విరువుడంటాడు. నాకు ఎవడైనా సరే అన్నదాని మాటలు అంటే నాకు బాధ కలగదండి. ఎందు గురించి అంటే అలాంటి మాటలు ఎన్నో విన్నా. మొన్నటి దినాని మధ్యకాలంలో నాకు చాలా దగ్గర స్నేహితుడు అండి, ప్రియమైన స్నేహితుడు, అర్ధరాత్రి ఫోన్ చేశాడండి. మంచి నిద్రలో ఉన్నా ఆడు ఫోన్ చేసి ఒకటే ఇష్టం ఉంది, బూతులు తిడుతున్నాడు అండి. ఆడు ఎందుకు తిడుతున్నాడు అర్థమయ్యలో ఫోన్ పెట్టేశాడు. నా నిద్ర పటాపంచులు అయిపోయింది. కొన్ని రోజులు ఏడ్చి ప్రార్థన చేశాను, ఎందుకు వాడు అలాగే మాట్లాడాడు ప్రభువా, హేతువు లేని గాయాలు నాకు ఎక్కువ నా జీవితంలో. హేతువు లేని గాయాలు, ఒక మనిషి ఎవడికైనా చిన్న ఉపకారం చేస్తే జీవితకాలం మర్చిపోలేమని చెప్తారండి. అండ్ చాలామంది ఆ ఇంట్లో పని చేసేవాడికి రుణపడి ఉన్నానని చెప్తారు. నీకు బ్రతుకునిచ్చేవాడికి నిరపడి లేవా నీ జీవితంలో? ఎవడో పని చేస్తాడికి నిరపడి ఉన్నావా? ఎవడో నేను పలకరిస్తాడికి రుణపడి ఉన్నావా? నీ బ్రతుకు పెట్టినాడికి నువ్వు రుణపడి లేవా నీ జీవితంలో? నా జీవితంలో అన్ని గాయాలే బాధలేనండి. నా పుస్తకాలు 18 పుస్తకాలు సారాంశం అది. నా 18 పుస్తకాల్లో వ్యక్తిగత అనుభవాలే రాసుకొచ్చానండి. సారోస్ బిహైండ్ సక్సెస్ అనే బుక్ రాశానండి. విజయం వెనకాతలో విక్టర్ ప్రభాకర్ గారు ఇవాళ ఎంత ఔన్నత్యంలో ఉన్నాడు, మంచిదే. ఈ యొక్క ఔన్నత్యం వెనకాతలో ఉన్న కన్నీరు ఎవడైనా ఎప్పుడైనా చూశాడా? ఈ ఔన్నత్యం వెనకాతలు ఉన్న అవమానాలు ఎవడైనా చూశాడా? విక్టర్ ప్రభాకర్ ఎన్నిసార్లు పొడవబడ్డాడు ఎవడైనా చూశాడా? విక్టర్ ప్రభాకర్ ఎన్నిసార్లు అవమానపరచబడ్డాడు ఎవడైనా చూశాడా? అదే చెప్తున్నాడు ఇక్కడ యాకోబు, నేను యాత్ర చేసిన దినములు 130 సంవత్సరాలు, జీవించిన దినాలు చాలా తక్కువ. ప్రతిరోజు 4:30 గంటలకు లేచి ప్రార్థన చేసినప్పుడు దేవుని అడుగుతానండి, ప్రభు అలసిపోయాను ఆయన, ఈ అవమానాలు, ఈ దుఃఖం, ఈ బాధ అలసిపోయాను ప్రభు, తీసుకెళ్ళిపోయినాయన అని అడుగుతుంటానండి. దేవుడు ఒకే మాట చెప్తాడండి, అన్నీ వింటాడండి, ఒకటే మాట చెప్తాడు, నా కృప నీకు చాలు. నేను చెప్తున్నాను తల్లి, మాయకి ఎదురుగా నేను చెప్పలేను కానీ
ఎవరైనా మీకు వినాలని అనిపిస్తే ఒంటరిగా వస్తే నా జీవిత కథ చెప్తే మీరు చచ్చిపోతారు. మీరు అయ్యా పాస్టర్ గారు ఇంత దుఃఖము ఇంత యాతన మనసులో పెట్టుకొని హృదయంలో పెట్టుకొని ఎలాగ జీవిస్తున్నారు? నాకంటే ముందు ఒక గొప్ప వ్యక్తి అలా జీవించాడండి. ఎవరండి ఆయన? యాకోబు గారు జీవించాడు అలాగా. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో 4 వారి జాబితా అంతా రాయబడ్డది అక్కడ. అట్టి వారికి లోకము యోగ్యమైనది కాదు. ఏమండి, నువ్వు క్రమశిక్షణగా జీవించాలనుకునేటప్పుడే ఓ స్త్రీలారా మీకు బాధలు వస్తాయి. మీరు క్రమశిక్షణగా ఉండాలనుకున్నప్పుడే పురుషులారా మీకు బాధలు వస్తాయి. ఒక కాపరి క్రమశిక్షణగా జీవించాలనుకున్నప్పుడే కష్టాలు. నా మాటలుగా దేవుని మాటలే, క్రీస్తు యేసునందు సద్భక్తితో నీవు జీవించాలని ఎప్పుడు అనుకుంటావో నీకు శ్రమలు వస్తాయి. ఒక్కసారి యాకోబుని జ్ఞాపకం చేసుకుందాం, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మరలా అదే మాట చదువు తల్లి. యాకోబు గారు చెప్పిన మాట ఆదికాండము 47:9 మళ్ళీ అదే చదువు తల్లి. నేను యాత్ర చేసిన సంవత్సరములు 130. నేను యాత్ర చేసిన సంవత్సరములు 130. నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను దుఃఖసహితమైనవిగాను ఉన్నవి. ప్రార్థన చేసుకుందాం. మహాపరుషులు తండ్రి యేసునాయన కృపామయ యాకోబు గారి జీవితం మా ఎదురుగా పెట్టి మాతో మాట్లాడారయ్యా. నిజమే తండ్రి, ఇది నేనొక్కడనే కాదు, యాకోబు ఒక్కడే కాదు. నేను ఇవాళ ఇక్కడ కూర్చున్న వారిలో అనేకులు సంతోషం అనేది తెలియకుండానే బ్రతుకుతున్నారు ప్రభువా. వారి జీవితంలో జీవించేమని గడియలు తెలియకుండానే బ్రతుకుతున్నారు. దుఃఖంతోనే ప్రయాసతోనే జీవితం అంతా బ్రతుకుతున్నారు. నాయన బిడ్డలు కనికరించండి, ఓదార్చండి. నన్ను ఓదార్చినదే వా బిడ్డల్ని ఓదార్చండి. ఆడబిడ్డలైనా రోజు ఏడుస్తున్నారు ప్రభు. బిడ్డలు ఆ బిడ్డలు కనికరించండి ఆయన. వారి గాయాలు తీసేయండి ప్రభు. వాళ్ళ నిందలు తొలగించండి నాయన. ఆ కుటుంబంలో ఉన్న అలసడలు తీసివేసి ప్రభు. బిడ్డలకి నీ నెమ్మదినివ్వండి ప్రభు. నీ మహిమ రాజ్య వారసులుగా బిడ్డలందరినీ నన్ను జీవింపచేయమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.